గోదావరి జిల్లా గోకవరం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అడిగి తెలుసుకోవాలని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఏవో మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ఉండాలంటే ప్రతి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతుల సమస్యలపై పరిష్కారాలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డీటీ గారు ఉన్నారు, తర్వాత ఎండీఓ గారు, మేము ఉన్నామండి. అక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తున్నారండి. దానికి అనుకున్న గర్నిస్ ఓకేనండి. హమాలి బస్లో పెట్టమనేది కూడా చెప్పారండి. డీటీ గారు మాట్లాడతారు. స్టోరేజ్ అనేది ఇష్యూ ఉంది, దానికి సంబంధించి మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాము, షార్ట్అవుట్ చేయిస్తాం. ఆ విలేజ్ లో మనకి స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఇంకెక్కడైనా పంచాయతీల్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ మేము స్టోరేజ్ అనేది చేపిస్తాం. ప్రతి ఆర్బీకే కి ఎన్ని గన్నీస్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది మన సివిల్ సప్లైస్ డీటీ గారి ద్వారా. సో మనం మిల్స్ నుంచి ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఆర్బీకే కి కూడా 10,000 గన్నీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవినింగ్ కల్లా ప్రతి ఆర్బీకే కి పంపిస్తాము. అక్కడ లోకల్ గా ఎక్కడ పెట్టాలన్న దాని మీద ఎంఈఓ గారితో మాట్లాడి మేము అరేంజ్ చేస్తాం. అంటే మనకి డబ్బులు అనేది ఇచ్చేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండి. ఏ డిసిషన్ తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే దళారులు అంటే మీడియేటర్స్ ఉండకూడదు, రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదు అనేదే మన ఒక ప్రధాన అంశం దీనికి సంబంధించి. అయితే ఈ సిస్టంలో ఏంటంటే మనకి టీఏ టెక్నికల్ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి సంబంధించి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. ఈ లాగిన్లో వాళ్ళు రైతు వచ్చిన తర్వాత షెడ్యూలింగ్ అనేది చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత మనకి అక్కడ నుంచి బీఏఎస్ కోఆర్డినేట్ చేసుకుని రైతు సహాయకుల ద్వారా మనం వేదుజికి పంపించి వెయిట్ చేయించిన తర్వాత దాన్ని ఆ కన్సర్న్ మిల్లికి పంపిస్తాం. సో ఇందులో ఎక్కడా కూడా మనకి మధ్యవర్తులు